తెలంగాణలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రాష్ట్రంలో కేసీఆర్ అండ్ కో ప్రభుత్వం గత 8 ఏళ్లుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో పాటు లా అండ్ ఆర్డర్ లో కూడా పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర నలుమూలలలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు మానభంగాలు హత్యలు నమోదవుతున్నాయని దీనికి నిఘా వ్యవస్థ పోలీస్ శాఖ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. తెల్లవారితే ఏ వార్త వినాల్సి వస్తుందోనని రోజు భయపడే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని చట్టాలను కఠినతరం చేస్తామన్నారు. లక్షల మంది యూత్ అనండి, ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ ఈ దేశాన్ని కాపాడాలి. జగన్ మోహన్ రెడ్డి అప్పులు చేసేసి నాశనం చేశారు. ఏయ్ బుర్రదలందరూ ఆలోచించండి, ప్రజలు తెలివైంది. నాకున్న ఆనందం ఏంటంటే లక్షలు కోట్ల మంది సపోర్ట్ చేస్తారు. ఎందుకు? నాకున్న కోరిక ఏంటంటే ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ అరెస్ట్ చేసి ముందు చట్టాలు మార్చుతా. అంబేద్కర్ పెట్టిన కాన్స్టిట్యూషన్ నేను యాడ్ చేస్తా. కొన్ని కాన్స్టిట్యూషన్ మార్చరు, ఉన్న చట్టాలని కొన్ని స్ట్రాంగ్గా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. రే ఎవడైనా రేప్ చేయండిరా, 7 దినాల్లో ఎఫ్ఐఆర్, 14 నుంచి 21 దినాల్లో ఛార్జ్ షీట్, సంవత్సరంలో వాళ్ళకి మినిమం 7 సంవత్సరాల నుంచి 20